హైదరాబాద్ అబిడ్స్లోని స్టేట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్లో పంజాగుట్ట సర్కిల్లో స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ శ్రీధర్ ఓ వ్యాపారి వద్ద నుండి 2 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. అబిడ్స్ కార్యాలయంలో ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆనంద్, నేను డిఎస్పీ ఏసీబీ రంగారెడ్డి రేంజ్. మాకు ఒక కంప్లైంట్ వచ్చిందండి, శ్రీకాంత్ గారు అని చెప్పేసి ఆయన ఇక్కడ ఉప్పల్లో ఉంటారు. ఆయనకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఆ సాఫ్ట్వేర్ కంపెనీ పరంగా ఆయన కొంచెం ఈ అసెస్మెంట్ కోసం అని చెప్పేసి 2019, 2020, 2021 ఈ 3 సంవత్సరాలకు గాను ఆయన అసెస్మెంట్ను సబ్మిట్ చేశారు. సో సబ్మిట్ చేస్తే దానికి ఇక్కడ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ గారు అని చెప్పేసి డీసీపీఓ శ్రీధర్ గారు ఆయనకి ఒక షోకాస్ నోటీస్ పంపించారు. ఇట్లా ఇవి ప్రాపర్గా లేవు, ఇది అని చెప్పి పంపిస్తే దానికి వాళ్ళు రిప్లై కూడా పంపించారు. పంపించిన తర్వాత రిప్లై చూసిన తర్వాత ఓకే, ఇది రిప్లై అయితే కరెక్ట్గానే ఉంది, కానీ మీరు దానికి తగ్గట్టు ఒక 3 లక్షల రూపాయలు డ్రైవ్ ఇస్తే అప్పుడు మేము ఇది ప్రాసెస్ చేసి చేస్తామని చెప్పేసి ఆయన డీసీపీఓ శ్రీధర్ గారు చెప్పడం జరిగింది. చెప్పడం జరిగితే అతను మమ్మల్ని అప్రోచ్ చేయడం జరిగింది. కంప్లైంట్ అప్రోచ్ చేసినప్పుడు మేము అవన్నీ చూసుకొని లాస్ట్లో అతన్ని మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేయమని అంటే మళ్ళీ వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే 2 లక్షలకి తగ్గించాడు. సో ఆ 2 లక్షల రూపాయలు ఈరోజు తీసుకొచ్చి ఇస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. తీసుకున్నాడు ఆయన ఆఫీస్ సర్కిల్ పంజాగుట్ట సర్కిల్ 1. ఇంతకుముందు ఇలా గురించి స్పెసిఫిక్గా లేవు, కానీ డిపార్ట్మెంట్ సంబంధించి ఉన్నాయి, అవన్నీ ఎంక్వైరీలో ఉన్నాయి చేస్తాం. అంటే ఓన్లీ ఇక్కడే జరుగుతున్నాయి, ఇంకెక్కడ వేరే ఏమన్నా దీనికి సంబంధించి ఇక్కడ విషయంలో చూస్తున్నాం. అవసరం పాటించడం జరుగుతుంది. సో వాట్ ఎవర్ ఇస్ ద ప్రొసీజర్ అది తీసుకున్న తర్వాత ఇంకా ఇక్కడే కాకుండా ఇంకెవరైనా ఉన్నారా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేయడం జరుగుతుంది. Thank you.